హే ఫ్రెండ్స్, మీరు వీడియో చూస్తున్నప్పుడు కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా మీ వరకు అయితే రావడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని, మీరు చూస్తున్నారు టెక్ నాని సార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే మనం ప్రతిరోజు యూజ్ చేసే కీబోర్డ్ వెనుక మన యొక్క మనకు నచ్చినటువంటి ఫొటోస్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలో ఈరోజు నేను వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీకు ముందుగానే ఏ విధంగా యాడ్ చేసుకోవాలో తెలిసినట్లయితే వెంటనే వీడియోని స్కిప్ చేసేయండి, తెలియని వారైతే వీడియోని ఎండ్ వరకు చూడటానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. దీనికోసం మీరు ఎటువంటి అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. మీరు ఏ మొబైల్ వాడుతున్నప్పటికీ, అంటే రెడ్మీ మొబైల్ వాడుతున్నప్పటికీ, శాంసంగ్ మొబైల్ కానీ, వివో కానీ, ఓపో కానీ, ఏ మొబైల్ అయినా సరే మీరు వాడుతున్నప్పటికీ మీ మొబైల్లో ఇన్బోల్డ్గా ఒక అప్లికేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ అప్లికేషన్ పేరే జీబోర్డ్ అప్లికేషన్ అన్నమాట. దానిలో మీరు ఈజీగా మీ యొక్క కీబోర్డ్ బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చినటువంటి ఫోటోనైతే మీరు యాడ్ చేసుకొని యూజ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్. చాలా సింపుల్గానే మీరు యాడ్ చేసుకోవచ్చు. అదే విధంగా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను చూపిస్తాను ఫ్రెండ్స్. దానికోసం మీరేం లేదు, సింపుల్గా మీ మొబైల్లోని సెట్టింగ్స్ని అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏ విధంగా చేయాలో చూపిస్తాను చూడండి. మీ మొబైల్లోని సెట్టింగ్స్ని అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఈ విధంగా మీ మొబైల్లోని సెట్టింగ్స్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక సెట్టింగ్ అయితే ఉండటం జరుగుతుంది. అదేంటంటే కీబోర్డ్ ఇన్పుట్ మెథడ్ అని చెప్పేసి ఒక సెట్టింగ్ అయితే ఉండటం జరుగుతుంది ఫ్రెండ్స్. అది కనుక మీకు కనబడినట్లయితే జస్ట్ కొద్దిగా పైకి మీరు స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన వెంటనే అడిషనల్ సెట్టింగ్స్ కనబడటం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ చూసినట్లయితే కీబోర్డ్ ఇన్పుట్ మెథడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ అవైలబుల్ కీబోర్డ్స్ అని చెప్పేసి కొన్ని కీబోర్డ్స్ అయితే మీ మొబైల్లో మీరు ఏ కీబోర్డ్స్ అయితే వాడుతున్నారో కనబడడం జరుగుతుంది. జీబోర్డ్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేసుకున్న వెంటనే థర్డ్ ఆప్షన్ థీమ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడడం జరుగుతుంది. ఆ థీమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచే మీరు థీమ్కి మీ ఫోటో అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఎన్నో రకాల థీమ్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉండటం జరిగింది ఫ్రెండ్స్. ఫస్ట్లో చూసినట్లయితే యాడ్ థీమ్ మీద క్లిక్ చేసేసి మీ మొబైల్లో ఫొటోస్ అనేవి ఈ విధంగా మీరు సెట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఏ ఫోల్డర్ కావాలంటే ఆ ఫోల్డర్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఫొటోస్లోకి వెళ్ళేసి ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసి నేను యాడ్ చేసి అయితే మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా నేను ఒక ఫోటో అయితే ఇప్పుడు సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు నా మొబైల్లో నేను ఈ ఫోటోని అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకున్నట్లయితే దీన్ని మీరు ఏ విధంగా డ్రాగ్ చేసి మీకు ఎంతవరకు సైజ్ కావాలో ఆ సైజుని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్రైట్నెస్ని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు బాగా కనపడాలంటే ఫుల్గా బ్రైట్నెస్ అయితే మీరు పెంచేసుకోండి. పెంచేసుకొని డన్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వన్స్ మీరు ఈ విధంగా డన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే కింద చూసినట్లయితే కీ బోర్డర్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడటం జరుగుతుంది. దాన్ని మీరు అస్సలు ఎనేబుల్ చేయకండి. ఎనేబుల్ చేసినట్లయితే మీ ఫేస్ అంతా డల్గా అయితే మారడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మరలా మీరు ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే మీ ఫోటోని ఎడిట్ చేసుకోవచ్చు. సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని కింద కనపడుతున్న అప్లై ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేసుకున్నట్లయితే ఈ విధంగా మీ థీమ్ అనేది మీ కీబోర్డ్కి సెలెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏ విధంగా అది వచ్చిందో నేను ఇప్పుడు యాడ్ అయిందో లేదో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు వాట్సాప్లోకి అయితే వచ్చాను. వాట్సాప్లోకి వచ్చేసి మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. నేను యాడ్ చేసిన ఫోటో అనేది ఏ విధంగా కీబోర్డ్కి యాడ్ అయిందో లేదో ఇప్పుడు అయితే నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను ఇది వేరే కీబోర్డ్ అనమాట నేను వాడుతుంది. నేను ఇప్పుడు జీబోర్డ్ అయితే సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఇక్కడ స్పేస్ బార్ మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే జీబోర్డ్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. జీబోర్డు మీదకి నేను స్విచ్ అయ్యాను ఫ్రెండ్స్. స్విచ్ అయిన వెంటనే ఈ విధంగా నేను ఏదైతే సెలెక్ట్ చేశానో ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇక్కడ నాకైతే రావడం జరిగింది. ఈ విధంగా మీరు బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు మరొక కీబోర్డ్కి స్విచ్ అవ్వాలంటే ఏం లేదు, సింపుల్గా స్పేస్ బార్ మీద క్లిక్ చేసుకొని వేరొక కీబోర్డ్కి కూడా మీరు స్విచ్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మీ మొబైల్లో ఉన్నటువంటి ఎటువంటి ఫోటోనైనా సరే మీరు మీ యొక్క జీబోర్డ్ అప్లికేషన్లో బ్యాక్గ్రౌండ్ ఫోటోలాగైతే సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ వీడియోలో. ఈ వీడియో మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ డెఫినెట్గా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల కొంచెం సపోర్ట్గా అయితే నేను తీసుకొని మరెన్నో వీడియోస్ చేయడానికి వీలుంటుంది ఫ్రెండ్స్. అదే కాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కూడా ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చెప్పినట్లయితే వెంటనే కింద కనపడుతున్న రెక్కల సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.